రాజ్ రాజ్ ఎక్కడున్నాడు రాజ్ రాజ్ అబ్బా రాజ్ ఏంటి సుబ్బు పొద్దున్న ఎలా అరుస్తున్నావు ఆ నేను అరిచానా పిలిచాను అంతే అరుపో పిలుపో ఏదో ఒకటి విషయం చెప్పు ఒకసారి నన్ను బాగా చూడు చూసా నాలో కొత్తగా ఏమైనా కనిపించిందా హెడ్లైన్ దగ్గర నుంచి చూస్తున్నాను కొత్తగా కనిపించడానికి ఏముంది నీలో సెన్స్ లేకుండా మాట్లాడకు రాజ్ సెన్సా నా ఫేస్లో కొత్తగా ఏమైనా కనిపిస్తుందా ఏం లేదే నిజంగా ఏం లేదా బా సుబ్బు ఈ క్విజ్ పోటీలు నా వల్ల కాదు నువ్వు చెప్పేంటో నా ఫేస్లో ఓ యాంగ్జైటీ ఓ ఎక్సైట్మెంట్ ఒక హ్యాపీనెస్ ఓకే అచీవ్మెంట్ నీకు కనిపించడం లేదా కనిపిస్తున్నట్లే ఉంది కానీ అన్ని ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి ఎందుకో ఎందుకంటే ఎక్కడో రాయలసీమ నుండి నన్ను ఎంతగానో అభిమానించే నా అభిమాని ఈరోజు మన ఇంటికి రాబోతున్నాడు నన్ను కలవాలని అతను ఎంతగా తప్పించిపోతున్నాడో నా అభిమానిని చూడాలని నేను కూడా ఐఎమ్ వెయిటింగ్ ఐఎమ్ వెయిటింగ్ ఐఎమ్ వెయిటింగ్ అమ్మా సెలబ్రిటీ సుబ్బలక్ష్మి కరుణించినావా తల్లి ధన్యోస్మి మాత స్వామి సుబ్బలక్ష్మి దర్శనం అయిపోయింది నా ఉద్దేశ నాకు ఈ జన్మకి జాలి నా ఉద్దేశ ఎవడ్రా నువ్వు నా ఇంటికి వచ్చి ఏడుస్తున్నావు తిరుపతిలో వెంకటరమణ స్వామిని కాణిపాకంలో వినాయకుణ్ణి శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని కదిరిలో నరసింహుడి స్వామిని విజయవాడ కనకదుర్గమ్మని శబరిమల అయ్యప్ప స్వామిని ఇట్లందరినీ చూసేసిన కానీ ఈ దేవతను ఇంత భిన్నంగా చూస్తున్నా అనుకోలే స్వామి రే నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ దేవత కాదు సుబ్బలక్ష్మి స్వామి తప్పు అనకూడదు సుబ్బలక్ష్మి కాదేడా సెలబ్రిటీ సుబ్బలక్ష్మి అవును నువ్వే ఊరు అమ్మగారి ఇంట్లో ఏం చేస్తున్నావు ఓ పను అని వే నువ్వు యాజనంలో అదృష్టం చేసుకున్నావు స్వామి రోజు అమ్మగారిని చూస్తూ ఆవిడకి సేవ చేసుకుంటూ బతికేస్తాను యాజనంలోనే 10 నక్షత్రాలు లొకేషన్టావు ఆపు ఏ పనివాడి కాదు ఆమెకి మేడం ఎలాను నేను ఎలా స్వామి అర్థం కాల స్వామి నా మొగుడులే అబ్బాయి ఆ దేవునికి నిజంగానే గుండెకే లేదు అమ్మగారు సెలబ్రిటీ సుబ్బలక్ష్మి మీరెక్కడ ఈయనక్కడ అసలు సెలబ్రిటీ సుబ్బలక్ష్మి మూడు అంటే ఎట్లుండల్లా వద్దులే మళ్ళా ఏడసడు సర్లే అవన్నీ ఎందుకులే అబ్బాయి రా ఇక్కడికి వచ్చొద్దా తప్పుకో అమ్మగారు అమ్మగారు వద్దులేని నేను జరుపుతా కుసండి చూద్దాం అబ్బాయి అతను లేడనుకో
రాయలసీమలో ఏ ఊరు అబ్బాయి మీది? చిత్తూరు. చిత్తూరు నుండి హైదరాబాద్కి ఎలా వచ్చా అబ్బాయి? 4 రోజుల ముందర బయలుదేరితే ఈ పొద్దు 10 వచ్చినా. రే ఎందుకురా, రాత్రి బస్సు ట్రైన్ ఎత్తే పొద్దున్న కల్లా ఉండేవాడిగా ఇక్కడ. మొట్టమొదటిసారి అమ్మగారి దర్శనం కోసం నడిసి 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 వచ్చేసి. ఏంటబ్బాయి నిజమా? నా కోసం నా కోసం 4 రోజులు నడిచి 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 వచ్చావా? ఎందుకు అబ్బాయి, నేనంటే అంత అభిమానం నీకు? చేయనంటే రైతుకి ఎందుకు అభిమానం అంటే ఏం చెప్తాం? పొట్టంటే పాము కిందకు అభిమానం అంటే ఏం చెప్తాం? అట్లనే ఈ భక్తునికి కూడా మీరంటే అభిమానం. నచ్చుదల్లే. ఎందుకు అబ్బాయి అలా? ఎట్లంటే ఆ పొద్దు శుక్రవారం, బైక్ చూడు, ఆ రోజు నా మెదడు ఎందుకో పనిచేయలా, అంతా నిరాశ, చుట్టుపక్కల మొత్తం శూన్యం, జీవితం మీద విరక్తి పుట్టింది. అప్పుడు కరెక్ట్గా మా ఫ్రెండ్ ఒకడు ఫోన్లో మీ సెలబ్రిటీ సుబ్బలక్ష్మి వీడియో చూస్తాన్నాడు. నేను కూడా చూసి అంతే మనసుకు హాయిగా అనిపించింది. ఏదో తెలియని ఉత్సాహం, ఏదో ఉత్తేజం, ఏదైనా సాధించగల నమ్మకం. ఎప్పుడు నుంచో ఎదురు చూసాను ఫోన్ కాల్ వచ్చింది, నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. అంతా ఈ దేవత మహిమే. ఇంకా ఒక వీడియో చూసే ఇట్లా టర్న్ అయింది లైఫ్. అందుకని మొత్తం వీడియోలన్నీ చూసేసిన, ఇప్పుడు నా లైఫే మారిపోయింది. దీన్ని మా ఊర్లో పెచ్చ అంటారు. అమ్మగారు మీరుండండి. అవును నాది పిచ్చే. నాలాగే ఒంగోలులో వెంకట్రావు కూడా ఉన్నాడు, గుడివాళ్ళలో గోవర్ధన్, కర్నూలులో నాగిరెడ్డి, నిజామాబాద్లో నిర్మల, కరీంనగర్లో అకరింగాడు, ఏలూరులో పాలశామ్యులు, ఇట్లా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ దేవతకి ఎంతో మంది ఉన్నారు. ఇంతమంది పిచ్చోళ్ళు ఉన్నారా? అబ్బాయి చెప్పా కదా, పనికి రాలేని వాళ్ళని వదిలి. నీ పేరేంటి అబ్బాయి? మొన్నటి వరకు ప్రభు నుండే. ఎప్పుడైతే ఆ శుక్రవారం మీ సెలబ్రిటీ సుబ్బలక్ష్మి వీడియో చూసినో ఆ పొద్దు నుంచి సత్యారెడ్డి అని పెట్టుకుంటా. అబ్బాయి చెప్పా కదా, పనికి రాని వాళ్ళని వదిలి. నువ్వు చెప్పు. ఏంలే మేడం, మీ పేరులో మొదటి అక్షరం ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నా పేరు కూడా సత్యారెడ్డి అని పెట్టుకుందామని. అంటే నీ పేరు సత్య? సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది కాబట్టి సాఫ్ట్వేర్ సత్యారెడ్డి. అమ్మా నామకరణం కూడా చేసివే తల్లి. ధన్యస్మి మాత. ఏంటయ్యా నీ అభిమానం, అసలు ఎట్లా తట్టుకోగలని చెప్పు. నువ్వు వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యాపు, బాగా టిఫిన్ చేసి పెడతాను. Thank you.